ఒక సంకల్పం ఉంటే పనులు ఎలా జరుగుతాయి అనడానికి నిదర్శనం ప్రస్తుతం ఏపీ జీవనాడిగా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు చూస్తే అర్థం అవుతుంది మొన్నటి వరకు ప్రతిపక్షాలు విమర్శించాయి అసలు పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే పూర్తవుతాయా ఇప్పట్లో పూర్తవుతాయి అసలు పనులే జరగట్లేదు అని కానీ దాదాపు మహా అయితే ఒక సుమారు ఒక వారం రోజులుగా అయితే పనులు నిలిచిపోయాయి కానీ ఇప్పుడు మళ్ళీ చాలా చక్కచక్క పనులు అయితే కొనసాగుతున్నాయి ఈ వరద ఉధృతి కారణంగా దాదాపు పోలవరం దిగువన ఉన్న దాదాపు ఒక ముప్పైకి పైగా మండలాలు వరద తాకిడి గురి గురయ్యాయి ఇరవై ఐదు వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు ఒక రెండు వందలకు పైగా లంక గ్రామాలు అంటే తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రెండు వందలకు పైగా లంక గ్రామాలని వరద నీరు చుట్టుముట్టింది అయితే తాత్కాలికంగా పనులు నిలిపివేసిన ఒక సుమారు ఒక వారం రోజుల పాటు ఇప్పుడు మళ్ళీ చాలా వేగవంతంగా పనులైతే మొదలు పెట్టారు పనులైతే జరుగుతున్నాయి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ పనులైతే కష్టం కాబట్టి ఎందుకంటే ఆ వరద నీరు ప్రవాహానికి నిర్మాణ పనులు అయితే జలపలే జరపలేరు కాబట్టి పోలవరం స్పిల్వే కాంక్రీట్ అలాగే బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిపేశారు కాకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు గడ్డర్ల నిర్మాణానికి సంబంధించిన పనులైతే చాలా వేగవంతంగా కొనసాగిస్తున్నారు పోలవరం మండలాల్లోని ప్రధానంగా కోనసీమ లంకల్లో ఈసారి గోదావరి వరద ప్రభావం ఎక్కువగా ఉంది వారం రోజులుగా చాలా వరకు గ్రామాలు నీటిలోనే ఉన్నాయి ఇంకా అవి ఆ వరద ఫ్లోటింగ్ అయితే ఇంకా తగ్గట్లేదు ఫ్లడ్స్ అయితే ప్రస్తుతం వరద ప్రభావం అంటే గోదావరి నుంచి సంభవించిన ఈ వరద ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల మీద చాలా తీవ్రంగానే పడింది అయినప్పటికీ కాపర్ డ్యామ్ వద్ద వరద ప్రవాహం గరిష్టంగా ఒక ముప్పై మీటర్లైతే తాకింది ఆ తర్వాత కాస్తంత ఇప్పుడు తగ్గుముఖం పట్టింది అయినప్పటికీ వరద పోర్ట్ అయితే ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది అందుకే స్పిల్వే అలాగే స్పిల్ ఛానల్ వద్ద వరద ముంపు ఇంకా అలా కనిపిస్తూనే ఉంది ఇటువంటి పరిస్థితిలో కూడా కార్మికులు నిజంగా ఇక్కడ కార్మికులు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రాణాలకు తెగించి మరీ పనులు చేస్తున్నట్లుగా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కార్మికులు ఈ పోలవరం నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదు ప్రభుత్వం అనుకున్న టైంకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటుంది కాబట్టి కార్మికులు కూడా చాలా సహకారం అందిస్తున్నారని చెప్పాలి ఒక రకంగా మళ్ళీ పునఃప్రారంభించారు పనులను యథావిధిగా పనులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం దాని నిర్మాణ పనులు కూడా మీరు చూడవచ్చు వర్షం అంటే కంటిన్యూగా కురవట్లేదు కాబట్టి ఆల్రెడీ వరద ప్రభావం అయితే అట్లానే ఉంది అందుకనే పనులు అయితే మళ్ళీ చేయగలుగుతున్నారు అంటే ఎటువంటి ఆటంకం అయితే కలగట్లేదు పనులకి గడ్డల నిర్మాణ పనులు అయితే కంటిన్యూ అయిపోతున్నాయి పోలవరం నిర్మాణ పనులు వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం సో ఈ నేపథ్యంలోనే ఎటువంటి అంతరాయం కలగకుండా పనులైతే కంటిన్యూ చేస్తున్నారు ప్రస్తుతం పోలవరం నిర్మాణ పనులకు సంబంధించి అలాగే ఈ గడ్డర్ల నిర్మాణ పనులైతే ఆ త్వరలోనే పూర్తయిపోయేటట్టు కూడా కనిపిస్తుంది ఈ వరద ప్రవాహం తగ్గిన తర్వాత స్పిల్వేకి సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణకి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతారు అంటే ఫైనల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏదైతే ఉందో ఒక సంకల్పం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేయాలి అనేది ఆ లక్ష్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ నిర్మాణ పనులు చూస్తుంటే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి